మేల్పేట్ మండల కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ పంప్ ఆవరణలో చాలా రోజుల నుండి వర్షాల కారణాల వల్ల రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిందని గ్రామ ప్రజలు తెలిపారు. వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న 3వ వార్డు మెంబర్ సామాజిక సేవకుడు మాన్పూర్ భూమేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించడం జరిగింది. మాన్పూర్ భూమేష్ మాట్లాడుతూ ఈ యొక్క సమస్యను ఆర్ఎండ్బి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గాని ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహి జాబిన్, 6వ వార్డు మెంబర్ అనసూయ, 15వ వార్డు మెంబర్ రఫీక్ ఖాన్, 16వ వార్డు మెంబర్ గంగన్న మరియు రజక సంఘం అధ్యక్షులు కుంటల గవాస్కర్, రజక యూత్ ఉపాధ్యక్షుడు కె మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. పోయిటలు కట్టడం అందరూ ఇబ్బంది అవుతుంది. ఎంతోమంది ప్రజలు డెలివరీ ఐటర్లు ఆపరేషన్ అయిన వాళ్ళు పచ్చత్వాలు ఫోన్ చేసి అన్నాయికి గుంతలు ఇంత గుంతలు పట్టి ఎవరు పట్టించుకోకొచ్చిందంటే ఆర్ఎంపీ వాళ్ళకు దృష్టి తీసుకుపోవడం జరిగింది. అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. మధ్యవర్తుల దృష్టి తీసుకుపోయింది జరిగింది. ఇప్పుడు మేము చేస్తాం కానీ తర్వాత చేస్తాం, మా పరుదు వచ్చినప్పుడు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎమర్జెన్సీలో పబ్లిక్ అయితే పోవాలా రావాలా కాబట్టి చాలా కష్టమవుతుంది. కానీ అందుకోసం మేము మా సొంత డబ్బులు పెట్టి ఇక్కడ మొరం పంపించడం జరుగుతుంది. మా వార్డు నంబర్లో అందరం కలిసి రఫీక్ భాయ్, సలీం భాయ్, వాడో ఇది మా అందరం సొంత పైసలు పెట్టి చేపించడం జరుగుతుంది. మా దాబా గంగన్న, రఫీక్ భాయ్ ధన్యవాదాలు చెప్తున్నాము. మీడియా మిత్రులు అందరికి మళ్ళీ పట్టించుకొని దీన్ని వెంటనే సిసి రోడ్డు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, పెద్దపల్లి అధికారులకు చెప్పడం జరిగింది. జయతలం ఇదిగుడు మన ఆయన అంతే.